హాయ్ అండి అందరికీ నమస్కారం నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఉల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ స్టోరీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీ అందరూ కూడా ఇష్టపడతారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వినడానికి ట్రై చేయండి అంతకంటే ముందుగా ఇందాక ఒక వీడియో అప్లోడ్ చేశాను ఆ వీడియో నా ఛానల్లో ఉంటుంది అలాగే ఈ వీడియో ఎండింగ్లో కూడా ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ ఆ వీడియో చూస్తేనే ఈ వీడియో ఏంటి అనేది అర్థమవుతుంది రిషి కావాలనే వసుధారతో పాటు వసుదార రూమ్ దగ్గరికి వస్తాడు ఇక వసుదార తన చేతితో అల్లం చాయిస్తుంది ఇక రిషి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇదంతా కూడా భూలక్ష్మి భూలక్ష్మి భర్త గమనిస్తూ ఉంటారు అప్పుడే రిషి టీ తాగుతూ ఉండగా రిషి మీద టీ వలుకుతుంది ఇక వసుధార సార్ అయ్యో సార్ అని అనుకుంటూ వసుధార రిషి షర్ట్ మీద ఉన్న టీ మరకల్ని ఒక క్లాత్ తీసుకొని తుడుస్తూ ఉంటే ఇద్దరు కూడా చాలా ప్రేమగా దగ్గరైపోతూ అలా ప్రేమగా చూసుకుంటూ ఉండిపోతారు వాళ్ళిద్దరినీ గమనిస్తున్న భూలక్ష్మి భూలక్ష్మి భర్త అక్కడికి వస్తారు చాలా కోపంగా టీచర్ అమ్మా అని చెప్పి వసదారా అని బయటికి పిలుస్తారు సార్ మీరు ఇక్కడే ఉండండి సార్ అని చెప్పి ఇక వసదారా బయటకు వస్తుంది ఇక వసదారాతో పిచ్చి పిచ్చిగా చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటారు భూలక్ష్మి భూలక్ష్మి భర్త ప్లీజ్ అమ్మ సార్కి దెబ్బ తగిలింది లోపల రెస్ట్ తీసుకుంటున్నారు మీరు అనవసరంగా ఇక్కడ గొడవ పెట్టుకోవద్దు కొంచెం సేపు ఆగితే రిషి సార్ వెళ్ళిపోతారు అని చెప్పి వసదార ఎంత బతికినాడుతున్నా కానీ వాళ్ళు మాత్రం తాడో పేడో తేల్చుకోవాల్సిందే అన్నట్లుగా గొడవ పడుతూ ఉంటారు వసదారాతో ఇక వసదారా మాత్రం సైలెంట్గా చిన్నగా మాట్లాడుతూ ఉంటే ఇదేంటి వస్తారా ఎవరితోనో గొడవపడుతున్నట్టుగా మాట్లాడుతుంది ఎవరు అంత గట్టిగా మాట్లాడుతున్నారు అని అనుకుంటూ ఇక రిషి కూడా బయటికి వస్తాడు సార్ మీరెందుకు వచ్చారు సార్ మీరు లోపలే ఉండండి సార్ బయటికి రాకండి సార్ అని అంటుంది వస్తారా అదేంటి వస్తారా నీతో వాళ్ళు గొడవపడుతున్నారేంటి దేని గురించి వాళ్ళు అంత గట్టిగా మాట్లాడుతున్నారు అని అంటాడు రిషి దేని గురించా మీ గురించే అని అంటారు భూలక్ష్మి భూలక్ష్మి భర్త ఏంటమ్మా నా గురించి మాట్లాడుతున్నారా నా గురించి మాట్లాడటానికి ఏముంటుంది అని అంటాడు రిషి మీరు ఈ అమ్మాయికి ఏమవుతారు అసలుకి మీ ఇద్దరి మధ్యలో ఉన్న సంబంధం ఏంటి ఎవరైనా టీచర్లు స్టూడెంట్స్ ఈ విధంగానే ఉంటారా ఈ విధంగానే ఇళ్ళలోకి వస్తారా మీరంటే ఉన్నోళ్ళు బాబు ఇలాంటివి చల్లతాయేమో కానీ బస్తీల్లో ఇలాంటివి చల్లవు మా గురించి చెడ్డగా మాట్లాడుకుంటున్నారు ఏదైనా ఉంటే మీరు మీరు తేల్చుకోండి అంతేకాని ఈ విధంగా అమ్మాయి ఒంటరిగా ఉంటే అమ్మాయి రూంలోకి రావటం లోపలికి వెళ్ళటం చూసేవాళ్ళు ఏమనుకుంటారు మా గురించి చెడ్డగా మాట్లాడుకుంటున్నారు అని ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది భూలక్ష్మి అమ్మ మర్యాదగా మాట్లాడండి ఏమనుకుంటున్నారు అని చెప్పి రిషి కూడా అంటాడు సార్ మీరు లోపలికి వెళ్ళండి సార్ మీరు సైలెంట్గా ఉండండి సార్ అసలుకే మీకు తలకి గాయమైంది అని అంటుంది వసదారా లేదు వసదారా నీ గురించి వాళ్ళు అంత చెడ్డగా మాట్లాడుతూ ఉంటే నేనెందుకు ఊరుకోవాలి అయినా మన మధ్యన ఏం జరిగిందని వాళ్ళు అంత చండాలంగా మాట్లాడుకుంటున్నారు ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి మాట్లాడుకొని తిరిగినంత మాత్రాన ఏదేదో ఉందని ఊహించుకోవటమేనా అని అంటాడు రిషి కూడా చాలా కోపంగా ఓ లేకపోతే ఇదంతా ఏంటి అని అంటుంది భూలక్ష్మి అయితే వెళ్ళవాళ్లే అనమాట వసదార వాళ్ళ మాటలకి బాధపడి ఆ రోజు నేను వస్తే నా ముఖాన డోర్ పెట్టింది అని అనుకుంటాడు రిషి ఇక భూలక్ష్మి రిషి వసుధార గురించి చెడ్డగా మాట్లాడుతూ ఉంటే ఇక వసదారకి బాగా కోపం వచ్చి పెదమ్మ మర్యాదగా మాట్లాడండి అని అంటుంది ఏంటి మర్యాదగా మాట్లాడేది మీ మధ్యన ఏం సంబంధం లేదా అని అంటుంది భూలక్ష్మి అవును ఉంది సంబంధం ఉంది నేను రిషి సార్ని ప్రాణానికంటే ప్రాణంగా ప్రేమిస్తున్నాను నాకు రిషి సార్ అంటే చాలా ఇష్టం నేను మా సార్ని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాను మీరు తప్పకుండా మా పెళ్లికి రావాలి అని చెప్పి వసదారు అనేసరికి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు భూలక్ష్మి భూలక్ష్మి భర్త ఇక రిషి అయితే వస్తారా చెప్పిన మాటకి సంతోషపడుతూ ఏంటి వస్తారా నువ్వు చెప్పింది నిజమేనా అని అంటాడు అవును సార్ మీరంటే నాకు చాలా ఇష్టం సార్ ఇష్టం కాదు సార్ ప్రాణానికంటే ప్రాణంగా ప్రేమిస్తున్నాను ఇలాంటి జెంటిల్ మ్యాన్ని ఏ ఆడపిల్ల అయినా వద్దనుకుంటుందా సార్ చెప్పండి మీరు నాకు దొరకటం నా అదృష్టం సార్ ఏ జన్మలోనో ఏదో పుణ్యం చేసుకున్నాను అందుకే మీరు నాకు దొరికారు సార్ అని చెప్పి ఇక వసుధార చాలా ఆనందంగా చెప్తూ ఉంటే రిషి అయితే చాలా సంతోషిస్తాడు అప్పుడే జగతి మహేంద్ర అక్కడికి వచ్చి వాళ్ళ మాటల్ని విని వాళ్ళు కూడా షాక్ అయిపోయి సంతోషపడుతూ ఉంటారు వసుధార మనసులో ఉన్న ప్రేమ అయితే బయటపడింది ఈ విధంగా మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఆ వీడియో అయితే ఇంకా చాలా బాగుంటుంది ఆ వీడియోని ఎవరు మిస్ కావద్దు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్